వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పైసీ చికెన్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు, ఎటువంటి కర్రీ లేకుండా హ్యాపీగా తినేసేయచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా నేను 400 grams చికెన్ని తీసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి, అలాగే టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ స్పైసెస్ అన్ని మీ ఇష్టాన్ని బట్టి మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం పసుపు అలాగే ధనియాల పొడిని 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను, అలాగే కొంచెం గరం మసాలాని అలాగే బిర్యానీ మసాలాని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి, 2 or 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కొత్తిమీర అలాగే పుదీనా పచ్చిమిరపకాయలు రెండుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ స్పైసెస్ అన్ని మీ ఇష్టాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 1 కుక్కర్ని తీసుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకుని యాడ్ చేసుకోవాలి. హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది వేగిన తర్వాత జీడిపప్పును కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు చికెన్ని తీసుకున్న దాన్ని బట్టి మీరు క్వాంటిటీ రైస్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం తక్కువ రైస్ని యాడ్ చేశారంటే మనకి బాగా మసాలాగా ఉంటుంది, ఎక్కువ యాడ్ చేశారంటే కొంచెం సరిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా వాటర్ అనేవి వస్తాయి అన్నమాట చికెన్లో నుంచి. ఈ వాటర్ అంతా పోయేంత వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను బియ్యాన్ని నానబెట్టుకున్నాను, బాగా క్లీన్ చేసుకొని నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను అనమాట. 2 కప్స్కి 4 కప్స్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. బాస్మతి రైస్ అయితే 1.5 కప్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, దీనిలో నుంచి వాటర్ అన్నీ పోయాయి కదా. ఇప్పుడు మనం బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. బియ్యాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని 1-2 మినిట్స్ ఉంచామంటే సరిపోతుంది అనమాట. ఎక్స్ట్రా ఏమన్నా వాటర్ ఉంటే ఆ వాటర్ కూడా పోతుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు వాటర్ అన్నీ పోయినాయి. ఇప్పుడు మనం 2 కప్స్ రైస్ తీసుకున్నాం కాబట్టి 4 కప్స్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఉడుకుతున్న టైంలో మనం లిడ్ పెట్టేసుకోవాలి. కొంచెం మనకి గాలి పోతుంది కదా, ఆ టైంలో విజిల్ పెట్టేసుకొని 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఎక్కువ కూడా అవసరం లేదు, 3 అయితే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా అయిపోతుంది. పర్ఫెక్ట్గా వచ్చిందండి, చూసారు కదా, పర్ఫెక్ట్గా ఉండే చికెన్ బిర్యానీ తయారైపోతుంది. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్